భాస్కర్ కోసం నువ్వు వెయిట్ చేయక్కర్లేదు, పార్టీకి నువ్వే వెళ్ళు. ఓకే సార్, నేను వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంజక్షన్ రెడీ చేయమంటారా? రెడీ చేయి. సారీ సార్, ఆయనకి చెల్లిపితనం ఎక్కువ. నాకంతా తెలుసు, నువ్వు మంచిదానివి. నీ లవర్ దగ్గర నా మేలు కోరి నిజం చెప్పలేదు. థ్యాంక్ యూ. ఏమిటి అబ్బా, ఈరోజు కూరగాయల రేట్ ఎంత? 140 or 170? మండిపోతున్నాయ్యా, కూరగాయల రేట్లు ఎక్కువై తిరుపతి కొండకి కూర్చున్నాయి. ఓ 200 కొట్టు. కొడతా కొడతా, నా బస్సు తప్పుతుంది. అర్థమైందా? అంతేగా, థ్యాంక్స్. ఏమిటిదంతా? ఇది పిల్ల చెల్లా లేని సత్రం అనుకున్నావా? చిత్ర, ఏమిటమ్మో విషయం? మేమన్నీ గమనిస్తూనే ఉన్నాం. తోట వాళ్లకు మేము డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళు కష్టపడి కాయగూరలు పండిస్తున్నారు. మా ఇంటి తోటలో పండిన కూరగాయలు తీసుకొచ్చి ఇవి డబ్బు అడుగుతుంది, మీరు ఇచ్చేస్తున్నారే. అదే కదా, మరి అన్యాయంగా ఉంది. నా చిట్టికన్ను గట్టిగా అరవకడ్డయ్యా, మీ నాన్నగారు వింటారు. వింటే విని. చూడండి, ఇలా జరగడం కొత్త ఏం కాదు, నేను రాకముందు నుంచే ఇలా జరుగుతోంది. ఏమిటి అన్యాయం అడిగితే, నువ్వెవడివి, నువ్వు పనివాడివి, మీ అబ్బ సొత్తు ఏమైనా పోతుందా అని అడుగుతున్నారు. అయ్యో రామ, అలాగా? ఇప్పుడు మేము అడుగుతున్నాం, మా అబ్బింటి డబ్బుని ఎన్ని రోజులుగా కొలగడుతున్నావు? చాచా, నేను కూరగాయలకంత డబ్బు అడగలేదే. మరి జీతం నుంచి అడ్వాన్స్ గా అడిగాను కదండి. రోజు కాయగూరలకి డబ్బు తీసుకెళ్లి పైగా జీతం అబద్ధం. కాల్ చేయకండి, యజమాని వింటారు. ఈవేళ మాత్రం ఏంటండి ఇలా అంటున్నారు? నేను అడుగుతున్నాను, హక్కున్న పిల్లలు అడుగుతున్నారు. చెప్పమ్మా. మన బుద్ధే మనకు శత్రువు అంటారు, తెలుసుకోకుండా తప్పు చేశాను, ఇక మీద ఇలాంటి పనులు చేయను, ఈ ఒక్కసారికి మన్నించండి. చిలకమ్మా, మనమేమిటి, మన స్థితి ఏమిటి, మన బతుకేమిటి? మనం పనిచేస్తున్న ఈ ఇంట్లో టీవీలేమిటి, వీడియోలేమిటి, ఏసీలేమిటి, భోజనాలేమిటి? మనం ఇవన్నీ కోరుకున్నా కూడా పొందగలమా? మనం ఇవన్నీ అనుభవిస్తూ జీతం కూడా తీసుకుంటూ వాళ్ళనే మోసగిస్తే ఈ ఇంటి పిల్లలు శిక్షించక్కర్లేదు, పైన భగవంతుడే శిక్షిస్తాడు. అర్థమైందా? సరే సరే, ఇక మీదకి అడిగేవి అడగకూడదు. అడిగినట్టు తెలిసిందంటే చెక్కేస్తా. జాగ్రత్త, విజయకి స్నానం చేయించు. రామ్మా, ఇక మీద నువ్వేమి నాకు నీళ్లు పయ్యక్కర్లేదు, నేనే పోసుకుంటా. ఏయ్ పార్ట్నర్స్, మీకు గుడ్ న్యూస్. ఊటీకి దగ్గరే ఉన్న కొన్ని లక్షలు చేసే ఒక ఫ్యాక్టరీని తీసుకుందామని నేను మొన్ననే నిశ్చయించుకున్నాను. బాస్, మీ ముందు మా ఎక్స్పీరియన్స్ బలాదూర్ బాస్, ఎదిగిపోయారు. ఇక మీదట నేను మా బావగారింట్లో ఉండదలుచుకోలేదు. నో బాస్కే, ఇక్కడే నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. మీ అంకుల్ సొసైటీలోనే పెద్ద మనిషి, పెద్ద ఎక్స్పోర్టర్. ఆయన కార్డు మన కార్యాలకు యూజ్ చేసుకుందాం, మన సీక్రెట్ వ్యవహారాలు పాస్ చేయడానికి ఆయన టెలిఫోన్ వాడుకుందాం. ఎవరికి ఏ సందేహం రాదు. అందుకని నువ్వు ఆయన ఇంట్లో ఉండడమే మన బిజినెస్ కి మంచిది. అదే మన కంపెనీ హెడ్ క్వార్టర్స్. ఓకే, యు ఆర్ రైట్. ఇప్పుడు మనకేం కావాలి? అతని కారు. ఆ కారు ఎలా తీసుకురావాలి? అదేం పెద్ద ప్రాబ్లం కాదు బాస్కి, ఆ డ్రైవర్ ఎవరో నాకు వదిలే 5,000 or 10,000 ఇచ్చి వాణ్ణి డబ్బుతో కొనేద్దాం. వెరీ గుడ్. ఎస్, ఈ రోజు మన వ్యాపారం కాలేజీలోను బస్సులోను బ్రహ్మాండంగా జరుగుతున్నది బాస్. రియల్లీ? ఎస్ బాస్. జో, వీళ్ళందరికీ కమిషన్ కాస్త ఎక్కువగా ఇచ్చి పంపించండి. ఓకే. టాబ్లెట్, స్పెషల్ టాబ్లెట్, ఒకే ఒకటే కొంచెం. ఎందుకే? రైలు వేగం అందుకుంటేనే దాని సుఖం తెలుస్తుంది. సరే, వేసుకొని చూస్తా. మావయ్య, ఏమా? ఇవాళ నా బర్త్డే. వెరీ గుడ్, కంగ్రాట్స్. థాంక్ యూ. నా ఫ్రెండ్స్ అంతా పార్టీ అడుగుతున్నారు, నాన్నకు చెప్పేశాను. మరి ఇంకే జామ్ జామ్ని ఇచ్చేద్దాం. మావయ్య, పార్టీ జరిగేటప్పుడు కుమార్ మాయ లేకుండా మీరే చూడాలి. ఏ? నా ఫ్రెండ్స్ అంతా డ్రింక్ పార్టీ కావాలన్నారు. కుమార్ మావయ్య దీనికంతా ఒప్పుకోరు. ఏమిటి, డ్రింక్ పార్టీ? నేను తాగను మావయ్య, అంతా ఫ్రెండ్స్ కోసమే. ఓహో,
సరే, అప్పారావుతో చెప్పి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. కాళిదాస్ తాగాడు, కవలేమా రాశాడు, ఆరం బ్యాటరీతో ఫైర్ చేసింది. ఈ పాయిన తర్వాత నోట్లో బల్బు పెట్టుకున్నారా? బల్బు వెలుగుతుంది. చూడండి, ఎవరైనా ఇదేంటి అని అడిగితే హ్యాపీ న్యూస్ అని చెప్పండి. శాంతి, శాంతి. ఏమండి సుమతి, ఏమైందో వెళ్ళి చూడు. తప్పకుండి. శాంతి, శాంతి. మాయగాడు బాబు శంపుల మీద పడతారండి. భయపడి ఇంకేం లేదు, రూమ్ లో తీసుకెళ్దాం. సాయం పడి. మేం ఆ రోజుల్లో అదేదో పెద్ద తప్పనుకుని ఊరికి దూరంగా ఉన్న నిమ్మతోటలో దమ్ము కొట్టేవాళ్ళం. ఇప్పుడేమిట్రా అంటే ఆడుకోవాల్సిన వయసులో మత్తు మందులు వేసుకోవడం, గంజాయి కొట్టడం, తాగితందనా ఆడడం, ఏమిటో ఇదంతా? అవును, శాంతి విషయం కంగారు లేదుగా. కొత్తగా అలవాటు అయింటే పర్వాలేదు, మనం ఎలాగో ప్రయత్నించి అలవాటు మానేలా చేయొచ్చు. ఇవన్నీ కొద్ది రోజుల నుంచే శాంతి ఇప్పుడిప్పుడే ఏదేదో మాట్లాడుతోంది, తనలో తనే నవ్వుకుంటోంది. రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని ఓవర్గా ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తోంది. తనేదో బ్రేక్ డ్యాన్స్ చేస్తోంది అనుకుంటున్నానే కానీ ఇదంతా నాకు తెలియదు. సుమతి, ఈ విషయం శాంతి నాన్నగారికి తెలియకూడదు, తెలిస్తే కృంగిపోతారు. ఆయనకు తెలియకుండానే శాంతిని పాడలవాటి నుంచి తప్పించేయాలి. దీనికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే కనిపెట్టి వాళ్ళ అంతు చూడాలి. త్వరగా మాత్రం ఇవ్వండి సార్. మాత్రం లేకపోతే ఒళ్ళంతా వణుకొస్తుంది సార్. తొందరగా ఇవ్వండి సార్, త్వరగా ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. డోంట్ బి హేస్టీ. మాత్రం కావాలంటే ఎంత డబ్బు కావాలని ఇస్తాం సార్? ఆ డబ్బు మాకెందుకు స్వీటీ? కావాలంటే ఈ గాజులు తీసుకోండి సార్. ఆడవాళ్ళు ఆభరణాలు తీయటం అమంగళం, మీ గుడ్డలో తీస్తే చాలు. ఆలోచించకండి, మేమే మిమ్మల్ని కష్టమైన పని చేయమంటాం లేదు. మనందరం సంతోషంగా ఉండాలి. మీరు మీ గుడ్డను కూడా తీశారంటే ఈ మాత్రను మీకు ఇస్తాం. మనం వేసుకుందాం అందరికి. ఆహా, బ్రహ్మాండంగా ఉంది. ఆహా, స్వర్గంలో ఉన్నట్టుంది. త్వరగా. గల్లారా, అమ్మాయిల్ని బట్టలిప్పమంటారా? ఇప్పుడు నే చెప్తున్నాను, మర్యాదగా మీరందరూ బట్టలిప్పి నాతో ఉత్త డ్రాయర్లతో పోలీస్ స్టేషన్ రావాలి. ఏమిటి ఆలోచిస్తున్నారు? అలా రాలేదు. మీరుగా బట్టలిప్పేంత వరకు మీరు నేను ఆడుకోవాల్సి వస్తుంది, నాతో పెట్టుకోకండి. ఏమాడతావురా? బాస్కెట్బాల్ ఆడుతున్నాను. Thank you.
ఇదే నాన్న పోలీస్ స్టేషన్, అందరు జావ్. లే కూర్చో. నన్ను క్షమించండి అంకుల్, ఇకపై తప్పుడు దారిలో పోనే పోను. సరైన సమయంలో వచ్చి నా మర్యాద కాపాడారు. డాడీతో ఈ విషయం చెప్పొద్దు అంకుల్. తప్పటడుగు వేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి, మనం చేసే తప్పా కాదా అని. మన జీవితం మన చేతిలో ఉందమ్మా. సరే సరే, ఇంకెప్పుడు తప్పుడు పనులు చేయనని ప్రమాణం చేయి. ప్రామిస్ గా ఇలా ఇంకెప్పుడు చేయను. నీకెందుకు వెదక పని? ఏమంటున్నా? మత్తు మందులు అమ్మే వాళ్ళని పోలీసులు పట్టించేవట్టుగా దేశంలో ఇలాంటివి లక్షాతంబై జరుగుతాయి, అది నీకెందుకు? అంటే నేను చేసిన తప్ప? అలాంటి దేశద్రోహుల వల్ల ఎందరో యువతీ యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయి. దీన్ని అరికట్టకపోతే రేపటి యువతరమే నాశనం అయిపోతుంది. ఆ తరం గురించి బాధపడాల్సింది నువ్వు కాదు, నాయకులు. నాయకులంటే ఎవరు? ప్రజల చేత ఎన్నుకోబడిన వారు. ఆ ప్రజలకు ద్రోహం జరిగితే చూస్తూ ఊరుకోవాలా? మన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాల్ని మనం ఎదిరించే తీరాలి. అక్రమాలు చేసే వాళ్ళని పోలీసులకు అప్పగించాలి. అవును, నువ్వు వాళ్ళెందుకు వెనకేసుకొస్తున్నా? నువ్వు పట్టించిన ఇద్దరు కేవలం ఆట బొమ్మలు. ఆడే వాళ్ల వెనక ఓ పెద్ద శక్తే ఉంది రాజా. వాళ్ళు నిన్ను చంపాలనుకుంటున్నారు, అయితే నేనే దాన్ని ఆపుంచాను. వెల్, పోలీసులను సాక్ష్యం చెప్పడానికి రమ్మన్నారనుకుంటాను. అవునా? అవును. నువ్వు కోర్టులో అడుగు పెట్టడానికి వీల్లేదు. నా ప్రాణం పోయినా సరే నేను సాక్ష్యం చెప్పే తీరుతాను. అవును, వాళ్ళని ఆపానని చెప్తున్నావే, ఆ దుర్మార్గులకి నీకు ఏమిటి సంబంధం? సంబంధమా? ఆ దుర్మార్గులకి నేనే నాయకుడిని. నువ్వు రాస్కల్, నిన్నిప్పుడే కోర్టుకు అప్ప చెప్తాను. వెయిట్ 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 జస్ట్ వెయిట్. కూటికి గతి లేకుండా వీధుల్లో తిరుగుతున్న నిన్ను ఈ ఇంట్లో పనికి చేర్పించిందే నేను. నన్నే కోర్టుకు లాగుతావా? గెట్ అవుట్. ఇంతకాలం నువ్వు చేస్తున్న అన్యాయాల్ని భరించలేక ఈ పనులు ఎప్పుడో వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ పిల్లల మీద ప్రేమానుబంధాలు నా కాళ్ళకు బంధాలయ్యాయి. వెళ్ళిపోతున్నాను, నిన్ను మాత్రం విడిచిపెట్టను. కోర్టుకెళ్లి సాక్ష్యం ఇచ్చి నిన్ను నీ ముఠాని సర్వనాశనం చేసి కానీ కడిచిపోను. ఏమిటి? నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పే లోపే నా వాళ్ళు నిన్ను పరలోకానికి పంపించేస్తారా? నన్ను పంపించాడు నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. అంత మగాడు మనగాడిని. ఏమిటో తగదా? అదేం లేదు అంకుల్, ఇక్కడ కుమార్ తప్పు లెక్కలన్నీ రాసి మోసం చేస్తున్నాడు అంకుల్. ఇప్పుడే లెక్కలన్నీ చూశాను అంకుల్. ఇన్నాళ్ళు లక్షని 5 లక్షలని తప్పుడు చెక్కులు రాసి అన్యాయంగా మీ దగ్గర సంతకాలు తీసుకుని మోసం చేసిందే కాక ఇప్పుడు అడిగితే ఆ డబ్బు నాకేమో తెలియవని చిట్ చేస్తున్నాడు అంకుల్. అర్థమైంది అర్థమైంది. ఒక నమ్మక ద్రోహిణి అందలం ఎక్కించినందుకు బాధపడుతున్నాను. ఇక పైన ఒక నిమిషం కూడా ఇంట్లో నువ్వు ఉండకూడదు. గెట్ అవుట్. అంకుల్, కుమార్ అక్కడ ఉన్నాడు అంకుల్. గెట్ అవుట్ అన్నాను, నిన్నేం రా. నేను గుడ్డివాణ్ణి కానురా. ఈ ఇంట్లో జరిగే అక్రమాలను కనిపెట్టడానికే ఆపరేషన్ తర్వాత కావాలని గుడ్డివాడుగా నటించాను. ఇప్పుడు మీరు మాట్లాడుకున్నది ఆరంభం నుంచి వింటూనే ఉన్నాను. నమ్మక ద్రోహి నువ్వు అన్న విషయం తెలుసుకున్నాను. బయటకు పోరా. వీడు కుమార్ కాడు, వీడి పేరు రాజా. అది కూడా నాకు తెలుసు. నువ్వు బయటకు పోరా. గెట్ అవుట్. ఈ ఇల్లు విడిచి నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, వచ్చే ఏడాదిలోగా మీలాంటి వాళ్ళని 90 మందిని చెక్కించుకుంటాను. ఇక నీకు నీకు 24 గంటలు మాత్రమే టైం. సార్, నేను మెడ్రాస్కి పిక్చర్స్లో యాక్ట్ చేయడానికి వచ్చాను, కానీ భాస్కర్ నన్ను కుమార్గా యాక్ట్ చేయమన్నాడు, క్షమించండి. దట్స్ ఆల్ రైట్. సార్, మీరు చూడలేరనుకుని మీ ముందే నేను సుమతితో అది. పర్వాలేదయ్యా, పర్వాలేదు. నా బావమరిదే నాకు ద్రోహం చేసిపోయాడు. ఎక్కడి నుంచో వచ్చి నువ్వు ఈ ఇంటిని పిల్లల్ని తల్లిలా ఆదరించి కాపాడుతూ వచ్చావు. ఫ్రమ్ నో నువ్వు ఈ ఇంట్లో ఒకడివి. రాజా, సార్,
భాస్కర్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. జోజో, రాజాయ్య వాళ్ళ కోర్టులో సాక్ష్యం చెప్పబోతున్నాడు, వాణ్ణి పోనివ్వకుండా.